అందరికీ నమస్కారం. అష్టావక్ర గీత మొదటి అధ్యాయం 14వ శ్లోకం చెప్పుకుందాం. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞానఖడ్గేన తన్ని కృత్య సుఖీభవ. అష్టావక్రుడు ఈ శ్లోకంలో దేహాభిమానం వద్దు అని చెప్తున్నాడు. దేహాభిమానం అనేది ఒక పాశం లాంటిది, అంటే యమపాశం అంటాం కదా, ఒక తాడు లాంటిది, అది నిన్ను బంధించి వేస్తుంది సంసారంలో. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక. చిరం అంటే చాలా కాలం నుండి నిరంతరం. బద్ధోసి బంధంలో ఇరుక్కుపోయావు. పుత్రక నీవు ఇంకా దేహాభిమానం అనే బంధంలోనే ఉండిపోయావు. అది ఒక యమపాశం లాంటిది. నీవు ఆ బంధనాన్ని తొలగించుకోవాలి. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞానఖడ్గేన. ఆ బంధాన్ని, ఆ పాశాన్ని ఎలా తొలగించుకోవాలి? బోధోహం అంటే బోధ, అహం, నేను బోధస్వరూపుడిను అన్న భావన నీవు ఏర్పరచుకోవాలి. బోధోహం జ్ఞానఖడ్గేన అంటే జ్ఞానఖడ్గంతో, నేను బోధస్వరూపుడను అన్న జ్ఞానఖడ్గంతో తన్నికృత్య, తన్నికృత్య అంటే తత్ నికృత్య అని, అంటే ఖండించాలి మన ఆ పాశాన్ని, ఆ తాడుని జ్ఞానఖడ్గంతో, అంటే ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో ఆ పాశాన్ని, ఆ తాడుని మనం ఖండించాలి, ఛేదించాలి. బోధస్వరూపుడన్న భావన నీవు తెచ్చుకోవాలి. అలా నీవు ఆ పాశాన్ని ఛేదించుకుంటే సుఖంగా ఉంటావు. బోధోహం జ్ఞానఖడ్గేన తన్ని కృత్య సుఖీభవ. దేహాభిమానము అనే యమపాశంలో నీవు చిరకాలం నుంచి బంధింపబడి ఉన్నావు. బోధస్వరూపుడిగా తెలుసుకుని ఆ జ్ఞానఖడ్గంతో ఆ పాశాన్ని ఛేదించు పుత్రక అని అష్టావక్రుడు జనకుడు చెప్తున్నాడు. మనం జీవితంలో ఈ దుఃఖాలకి, నిరాశ నిస్పృహలకి, ఈ భయానికి అన్నిటికీ కారణం మనం తాదాత్మ్యత చెందిపోయి ఉంటాం. బాహ్య ప్రపంచంలో ఈ దేహంపై, మనసుపై తాదాత్మ్యత చెందిపోయి ఉంటాం వల్ల. అంటే బాహ్య ప్రపంచంలో వస్తు విషయాల్లోనే మనం ఆనందం దొక్కుతుంది అన్న భ్రమలో ఉండిపోయాము. అంటే మనమే ఒక బోధస్వరూపులం, ఆనంద స్వరూపులం అని తెలుసుకోక ఈ దేహంపై అభిమానంతోనే మనం అన్ని కర్మలు చేస్తూ ఉంటాం. ఈ మనోదేహాల తాదాత్మ్యత ఉండటం వల్లే మనం ఈ వ్యవస్థలన్నీ నిర్మించుకున్నాం. ఈ వ్యవస్థలు, ఆశ్రమాలు అన్నీ కూడా ఈ మనోదేహాల తాదాత్మ్యత నుంచి ఏర్పడతాయి. అంటే కర్మయోగం, కర్మ సన్యాసం ఇవి చెప్పటం కూడా మనం, ఎవరైతే ఈ మనోదేహాల తాదాత్మ్యత ఇంకా మిగిలి ఉందో వాళ్ళు మాత్రమే ఇంకా వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే కర్మ నైష్కర్మ్య నిర్బంధ భావ దేహాస్తయోగిన, అంటే కర్మయోగమని, నైష్కర్మయోగమని ఈ భావాలు ఇంకా ఎవరికి మిగిలి ఉంటాయంటే, ఇంకా దేహం మీద అభిమానం ఉన్నవాళ్ళు ఇంకా భావనతో ఉంటారు. మనం ఎంత ఆత్మజ్ఞానాన్ని పొందామని చెప్పుకున్నా కానీ ఇంకా మనలో ఈ మనోదేహాలతో తాదాత్మ్యత ఇంకా మిగిలి ఉండటం వల్ల, ఇంకా కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన ఉండటం వల్ల ఈ మనసు దేహాలతో నువ్వు ఈ కర్మలు చేయాలి, ఈ సత్కర్మలు, ఈ దుష్కర్మలు, ఇలా ఇది ధర్మం, ఇది అధర్మం, నువ్వు కర్మల్ని కర్మయోగంతో చేయాలి, ఒక నైష్కర్మయోగం గురించి, ఒక సంయోగం గురించి, వియోగం గురించి, పంచకోశాల గురించి, అంటే పంచకోశ విద్య, పంచకోశ నిరసన విద్య, ఇవన్నీ మనం ఈ అభ్యాసాలు, ప్రక్రియలన్నీ కూడా ఇంకా మనస్సు దేహంతో తాదాత్మ్యత చెంది ఉండటం వల్ల అవన్నీ తెలుసుకుంటూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం. యోగులు కూడా ఇంకా దేహంపై అభిమానం పోక ఈ కర్మయోగం గురించి, నైష్కర్మయోగం గురించి చెప్తూ ఉంటారని అష్టావక్రుడు చెప్తాడు. నీలో పూర్తిగా ఆ దేహంపై అభిమానం పోవాలి. ఎందుకంటే
ఆకారంగా ఉన్నదేవి కూడా నామరూపాలతో ఉన్నదేవి కూడా అది శాశ్వతంగా ఉండేది కాదు. నీ ఒక విశ్వ చైతన్య స్వరూపం తెలుసుకున్నప్పుడే ఆ విశ్వ చైతన్యం మాత్రమే శాశ్వతంగా ఉంటుంది, అది మాత్రమే సత్యం అని తెలుసుకున్నప్పుడు ఇంకా మనోదేహాలపై ఏ భ్రమలు ఉండవు. ఈ మనోదేహాలు కేవలం ఉపకరణాలు మాత్రమే. నీ ఉనికి, నీ అస్తిత్వాన్ని తెలుసుకోవటానికి, నువ్వు జీవించి ఉండటానికి ఈ మనోదేహాలు ఉపకరణాలు మాత్రమే అని తెలుసుకోవాలి. నమే దేహో నాహం దేహో జీవో నాహం అహం హి చిత్ అయమేవ హి మే బంధో ఆసీద్య జీవితే స్పృహ. అంటే నీవు ఈ దేహము కాదు, అంటే నీ వాస్తవ స్వరూపం. నువ్వు ఎప్పుడైతే ఒక బాధ స్వరూపంగా భావించావో అప్పుడు నీకు ఎటువంటి భావాలు ఏర్పడతాయంటే, నీవు ఈ దేహం కాదు, ఈ దేహం నీలో లేదు, ఈ జీవం కూడా అది నీ వాస్తవ స్వరూపం కాదు, నీవు చిత్స్వరూపం. అంటే విశ్వ చైతన్యం అంతా సత్గా అనుకుంటే అది ఉనికి. అది చిత్ అంటే ఆ ఉనికి యొక్క ఎరుక. ఎప్పుడైతే ఆ మూల సత్యం యొక్క ఎరుక ఏర్పడిందో అంతరంగం అంతా కూడా ఆనందంగా ఉంటుంది, జీవితం అంతా ఒక ముక్త స్థితిలో ఉంటుంది. అందుకని ఈ దేహాభిమానాన్ని పూర్తిగా వదిలివేయాలి. ఈ దేహాభిమానం వల్లే మనలో ఇంకా అహంకారం, మమకారం మిగిలిపోయి ఉంటాయి. మనలో అన్ని బంధాలు పోతాయి ఈ దేహాభిమానం పోగానే. ఈ సంసారం నుండి మనం వెంటనే కూడా మనం ముక్త స్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ అన్ని బంధాలు పోయినా ఒక బంధం మాత్రం మిగిలి ఉంటుంది. అష్టావకుడు ఏం చెప్తాడంటే, ఆసీద్య జీవితే స్పృహ అయమేవ హిమే బంధో ఆసీద్య జీవితే స్పృహ. ఒక బంధం మాత్రం మిగిలి ఉంటుంది, అంటే జీవించి ఉన్న స్పృహ. నేను జీవించి ఉన్నాను, ఈ జీవించి ఉండటం కోసం కొన్ని ప్రారంభ కర్మలు, శేషకర్మలు చేయాల్సి ఉంటుంది. నా అస్తిత్వాన్ని, నా ఉనికిని అనుభూతి పొందటానికి నేను జీవించి ఉండాలి. అందుకే శాస్త్రాలు శతాయుష్మాన్ భవ అని చెప్తాయి, శతమానం భవతి అని. అంటే 100 సంవత్సరాలు నేను జీవించి ఉండాలి. జీవిషేత్ శతకం సమ, నీకు 100 సంవత్సరాలు జీవించి ఉండాలన్న ఆ కోరిక, బంధం ఉండాలని మనకి శాస్త్రాలన్నీ చెప్తాయి. అంటే కుర్వన్ ఏవైహ కర్మాణి, మనం ఈశోపనిషత్తు 2వ శ్లోకంలో కుర్వన్ ఏవైహ కర్మాణి అంటే, నీవు జీవితాంతం కర్మలు చేయాల్సిందే, కర్మలు చేయకపోవటం ఉండదు. నీవు 100 సంవత్సరాలు జీవించాలన్న ఇచ్చ ఉండాలి, నువ్వు కర్మలు చేస్తూనే ఉండాలి. కానీ నీ కర్మలు ఎలా ఉండాలంటే, అది దేహం మీద అభిమానంతో కాదు, నీ స్వార్థం కోసం, ఏదో పొట్టు నింపుకోవటం కోసం, జేబు నింపుకోవటం కోసం, నీ మనసు ఆలోచన తగినట్టుగా ప్రపంచమంతా ఉండాలి, ఈ భావనలు కాకుండా నీ మనోదేహాలు నీ బోధ స్వరూపానికి కేవలం ఉపకరణాల్లో ఉండాలి. ఆ మనోదేహాల ద్వారానే ఈ అస్తిత్వం యొక్క అనుభూతి మనం పొందగలుగుతాం, మన ఉనికిని మనం తెలుసుకోగలుగుతాం, మన జీవితాన్ని మనం కొనసాగించగలుగుతాం. మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవటానికి కేవలం ఇవి ఉపకరణాలు మాత్రమే, ఈ మనోదేహాలు అని మనం తెలుసుకోవాలి. నత్వం దేహో, నీవు దేహం కాదు. నతే దేహో, ఈ దేహం నీది కాదు. భోక్త కర్త నవా భవాన్, నీవు భోక్తవు కావు, కర్తవు కావు. ఎప్పుడైతే మనోదేహాలు నేను కాదనుకున్నామో, ఇంకా నేను కర్తను అన్న అహంభావం పోతుంది. నేను కర్తను అన్న అహంభావం పోగానే మనకి మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, జరిగే కర్మలు జరుగుతూ ఉంటాయి. ఈ కర్మలు ఈ ప్రారంభాన్ని బట్టి, ఈశ్వర నీతిని బట్టి జరుగుతూ ఉంటాయని మనకి అంతరంగం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. నేను భోక్తను కాను, ఈ కర్మలు జరుగుతూ ఉంటాయి, ప్రారంభవశాన ఏది వచ్చినా నేను దాన్ని స్వీకరిస్తాను, ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాను. యథా ప్రాప్తవర్తి సిద్ధి మవాప్నియాత్, ఎలా ఏది నాకు ఇప్పుడు ఎలా ప్రాప్తిస్తే దాన్ని అలా నేను ఈశ్వర ప్రసాదంగా తీసుకుంటాను. అంటే ఇటువంటి భావాలు మనకి ఏర్పడతాయి. నత్వం దేహో నతే దేహో భోక్త కర్త నవా భవాన్, చిత్రూపోసి సదా సాక్షి, నీ ఒక చిత్స్వరూపం సదా సాక్షి. నీవెల్లప్పుడూ ఒక సాక్షి స్వరూపంగా ఉండాలి, ఒక విశ్వసాక్షిలా ఉండాలి. నిరపేక్ష సుఖం చర, అంటే ఎక్కడ ఏ అపేక్ష ఉండకూడదు, సుఖంగా నీవు జీవించగలుగుతావు.
ఇక్కడ దేహాభిమానం అనేది యమపాసంతో పోల్చబడింది. దేహాభిమాన పాసేన చిరం బద్ధోసి పుత్రక, యమపాసంతో నీవు బంధింపబడ్డావని. మనకు వాస్తవానికి మనం పుట్టినప్పుడు మన బీజాలు కూడా మృత్యు బీజాలే. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఈ బీజం ఏమవుతుంది? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం దాటి చివరికి మృత్యువునే చేరుతుంది. ఈ బీజం యొక్క గమ్యం ఏమిటని చూస్తే మృత్యువే. ఆ మృత్యువు మనకు పుట్టినప్పటి నుంచే ఒక యమపాసాన్ని తగిలించింది. ఆ యమపాసాన్ని మన దేహంపై ఆ యమపాసంతో బంధింపబడి మనం జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మన బీజాలు మృత్యు బీజాలు. మనం ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటాం, కానీ మనం గ్రహించం మృత్యుకి దగ్గరగా వెళ్తున్నామని. మనకు ఒక 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి చేసుకుంటూ ఉంటాం, 60 సంవత్సరాలు వచ్చినాయి అని. 100 సంవత్సరాలు మన జీవితకాలం అనుకుంటే ఇంకా 40 సంవత్సరాలే మిగిలిందన్న భావన ఉండదు మనకి. 60 సంవత్సరాలు ఎంతో ఘనంగా గడిపామని అనుకుంటాం. ఎప్పుడైనా మనం 100 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తే, ఒక గమ్యం 100 కిలోమీటర్లు అనుకుంటే, 60 కిలోమీటర్లు వెళ్ళాక ఏమని చెప్తాం? ఇంకా 40 కిలోమీటర్లు మిగిలిందంటాం. మనం 70 కిలోమీటర్లు వెళ్ళాక ఇంకా 30 కిలోమీటర్లు మిగిలిందంటాం. ఆ మిగిలి ఉన్నది మనం చూసుకుంటూ ఉంటాం. కానీ మన జీవితం దగ్గరికి వచ్చేసరికి గడిపిన రోజులనే మాటి మాటికి నెమరేసుకుంటూ ఉంటాం. గడిపిన రోజులనే నెమరేసుకుని ప్రతి పుట్టినరోజుని కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. కానీ మృత్యువుకి మనం దగ్గరవుతున్నామని ఎప్పుడూ భావించాం. యక్షుడు ధర్మరాజుని ఒక ప్రశ్న అడుగుతాడు. ధర్మరాజు యక్ష ప్రశ్నలు ఆత్మజ్ఞానానికి ఎంతో ఉపయోగపడతాయి. అందులో ఒక ప్రశ్న, దాని సమాధానం చెప్పుకుందాం. యక్షుడు ఏమని అడుగుతాడంటే, అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏమిటని అడుగుతాడు. దానికి ధర్మరాజు ఏం సమాధానం చెప్తాడంటే, ప్రతి మనిషికి కూడా తను ఎప్పటికైనా చనిపోయేవాడిని తెలుసు. అయినా సరే చేసే ప్రతి పని తాను ఎప్పటికీ బ్రతికే ఉంటానన్నట్టు చేస్తూ ఉంటాడట. ప్రతి మనిషికి ఎప్పటికైనా చనిపోయేవాడిని తెలుసు, కానీ చేసే ప్రతి పని ఎలా ఉంటుంది? నేను ఎప్పటికీ బతికే ఉంటాను అన్నట్టు చేస్తూ ఉంటాడట. ఎంత ఆశ్చర్యం అంటాడు ధర్మరాజు. వాస్తవానికి మనకి ఆలోచిస్తే మనకి అదే అనిపిస్తుంది. మనం చేస్తున్న ప్రతి పని ఎప్పటికీ బతికే ఉంటాం అన్నట్టు చేస్తూ ఉంటాం, కానీ మృత్యువు మనకి దగ్గరవుతుందని అసలు భావనే రాదు మనకి. ఎప్పుడైతే మన అంతిమ గమ్యం ఈ దేహాన్ని చాలించడమే అని తెలిసినప్పుడు, ఆ మిగిలిన జీవితాన్ని మనం ఎలా ఆనందమయంగా గడపగలం అనేది మనకు ఆలోచన వస్తుంది. మనకి మృత్యు సమీపించేదే దగ్గరలోనే ఉంది. ఈ మృత్యు వచ్చే లోపల, ఈ దేహాన్ని చాలించే లోపల మన జీవితాన్ని, ఇప్పుడున్న ఈ జీవితాన్ని ఎలా ఆనందమయంగా చేసుకోవాలి, ఈ ఉన్న కొద్ది జీవితంలో ఎందుకు ఎవరినైనా బాధపెట్టడం, ఎవరి మనసునైనా ఎందుకు బాధపెట్టడం, ఎవరి శరీరాన్ని ఎందుకు బాధపెట్టడం? ఉన్న కొద్ది జీవితం ఎంతో ఆనందమయంగా మనం ఉండొచ్చు, అందరినీ ఆనందమయంగా ఉంచవచ్చు. ప్రతి మనిషికి కూడా బాహ్యంలో ఏదో చిన్న చిన్న అవసరాలు, కోరికలు ఉన్నా కానీ అంతరంగంలో మూలంగా చూస్తే ప్రతి మనిషికి, మీరు ఏ మనిషిని తీసుకున్నా సరే, మొత్తం ప్రపంచంలో ప్రతి మనిషికి మూలంలో ఒకే కోరిక ఉంటుంది, అది ఆనందంగా ఉండటం. బాహ్యంలో ఏవో కొన్ని కోరికలు చెప్తాడు, నాకు ఇల్లు కట్టాలనుందండి, కారు కొనుక్కోవాలనుందను, అవి పొందాలి ఇవి పొందాలి అని ఏవో చిన్న చిన్న అవసరాలు చెప్తూ ఉంటాడు. కానీ అంతరంగంలో ప్రతి మనిషికి మూలంలో ఉండే కోరిక ఏమిటంటే ఆత్మానందం. అతను ఏ పని చేసినా సరే ఈ ఆత్మానందం కోసం చేస్తాడు. నేను భార్యను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతాను అంటాడు, అది కూడా అతని ఆత్మానందం కోసమే. నేను నా పిల్లల్ని ఇష్టపడుతున్నాను అంటాడు, అది కూడా అతని ఆత్మానందం కోసమే. నేను పలానా స్నేహితుని ఇష్టపడుతున్నాను, బంధువుని ఇష్టపడుతున్నాను, పలానా పని ఇష్టపడుతున్నాను అని అన్నీ ఇతరుల కోసం చేస్తున్నట్టుగా అన్నీ చెప్తూ ఉంటాడు. అన్నీ కూడా సూక్ష్మంగా ఆలోచిస్తే అతని ఆత్మానందం కోసమే అవన్నీ చేయబడతాయి. అతని ఆత్మానందం కోసం కాకుండా ఏదీ చేయబడదు. తను త్యాగం చేస్తున్నానని చెప్తాడు, కానీ అది కూడా అతని ఆత్మకు ఆనందాన్ని ఇస్తుంది. మూలంలో చూస్తే ప్రతి మానవుడికి కూడా ఆత్మానందమే కావాలి, ఆనందంగా ఉండటమే కావాలి. అలా ఆనందంగా ఉండటం, సుఖంగా ఉండటం, సంతోషంగా ఉండటం
ప్రేమతో ఉండటం, సౌఖ్యంగా ఉండటం, ఇవే మానవుని అంతిమ లక్ష్యాలు, జీవిత లక్ష్యాలు. ఇవి పొందాలంటే అలా, ఇవి పొందటమే కదా మన జీవిత లక్ష్యం. మనం ఆనందాన్ని పొందాలంటే అతి తేలికైన మార్గం ఏమిటంటే ఇతరులను ఆనందంగా ఉంచటం, ఆనందాన్ని అందరికీ పంచటం. అదే అత్యంత తేలిక మార్గం. ఆనందం అడుక్కుంటే దక్కేది కాదు. ఇద్దరు భార్యాభర్తలిద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమను పంచండి, ఆనందాన్ని ఇవ్వండి, ఇలా అడుక్కుంటే దక్కేది కాదు. అది కుటుంబంలోనో సమాజంలోనో ఎవరినైనా సరే మనం ఆనందాన్ని ఇవ్వండి, ప్రేమనివ్వండి, సుఖాన్నివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, ఇలా మనం ఎంత అడుక్కున్నా సరే అవి దక్కేవి కాదు. ఆనందం నీకు శాశ్వతంగా ఎప్పుడూ లభిస్తుందంటే నీవు అందరికీ పంచుతూ ఉండాలి, ఆనందాన్ని పంచాలి. ఎంత పంచితే అంత పెరుగుతుంది, నీవే ఒక ఆనంద స్వరూపంగా అవుతావు. ఒక బిచ్చగాడు, నేను ఈ ఊరంతరికీ సరిపడి అన్ని దానాలు నేను చేస్తాను అంటే ఎవడైనా నమ్ముతాడా? అదే కనుక ఒక ధనవంతుడు, ఒక చక్రవర్తి, నేను ఊరికి కావాల్సిన పనులన్నీ చేస్తాను, ఊరందరినీ బాగు చేస్తానంటే ఎవరైనా నమ్ముతారు కదా? బిచ్చగాడి దగ్గర ఏమీ లేనప్పుడు ఏమవ్వగలుగుతాడు ఆ ఊరికి? చక్రవర్తి దగ్గర అన్నీ ఉన్నప్పుడు అతను ఏదైనా ఇవ్వగలుగుతాడు. అలాగే మన దగ్గరే, మన అంతరంగంలోనే ఆనందం లేనప్పుడు ఎదుటి వాళ్ళకి ఏమవ్వగలుగుతాం? మన అంతరంగం అంతా ఆనందంతో నిండి ఉన్నప్పుడు, మనమే ఒక ఆనంద స్వరూపం తెలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే ఆనందం అందరికీ పంచగలుగుతాం. మన మనసే ఒక సరోవరంగా, ఆనంద సాగరంగా మనం అనుభూతి పొందితే అప్పుడు మాత్రమే ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, సౌఖ్యాన్ని, ప్రేమను అందరికీ పంచగలుగుతాం. ఇందులో ఉన్న సూక్ష్మమైన నిగూఢ రహస్యం ఏమిటంటే నువ్వు పంచుకుంటూ పోతే అది నీలో మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఆనందాన్ని పంచగలుగుతున్నావంటే నీవు ఒక ఆనంద స్వరూపం అయి ఉంటేనే కదా నువ్వు పంచగలుగుతావు. నువ్వు ప్రేమను పంచగలుగుతున్నావంటే నీవు ఒక ప్రేమస్వరూపం అయి ఉంటేనే కదా నువ్వు పంచగలుగుతావు. నీవు సమస్త జీవన రాశికి, నీ కుటుంబంలో, నీ సమాజంలోని అందరికీ నువ్వు ఆనందాన్ని, ప్రేమని పంచగలుగుతున్నావంటే నీదెంత విశాల హృదయమై ఉండాలి, నీదెంత మానసరోవరం ఎంత నిశ్చలంగా, ప్రశాంతంగా, శాంతంగా ఉండుండాలి. నువ్వు పంచుకుంటూ పోతూ ఉంటేనే అది నీలో వృద్ధి చెందుతున్నట్టుగా, నీలో ఉన్నట్టుగా, నీవే ఆ స్వరూపంగా నీవు ఆ భావాన్ని పొందుతావు. ఇదే అతి తేలికైన మార్గం. మన ఆనందం ఎప్పుడు లక్ష్యంగా ఉండకూడదు. నా జీవిత లక్ష్యం ఆనందం అండి అని ఎప్పుడు అనకూడదు. ఆనందం అనేది మార్గం. అది నీ మార్గంలో అంటే నీ జీవితంలో ప్రతి క్షణంలో కూడా నువ్వు ఈ ఆనందానుభూతిని పొందుతూ ఉండాలి. నేను కర్తను అన్న అహం ఉంటే నీవు ఆనందంగా ఉండలేవు. నేనే ఆ ఫలితాన్ని పొందాలి అన్న, నేను భోక్తను అన్న అహంభావం ఉంటే నువ్వు నిత్య ఆనందంతో ఉండలేవు. ఎప్పుడైతే నీ కర్తృత్వం లేదో, భోక్తృత్వం లేదో, నేను కేవలం పాత్రధారిని మాత్రమే, ఈ మనోదేహాలు కేవలం ఉపకరణాలు మాత్రమే నాకు అన్న భావన ఏర్పడే కొద్ది నీ ఒక బోధస్వరూపుడిగా మిగులుతావు. అష్టావకుడి శ్లోకంలో బోధో అహం జ్ఞానఖడ్గేన, అంటే అహం బోధస్వరూపం, అంటే నేను ఒక బోధస్వరూపుణ్ణి, విశుద్ధ స్వరూపుణ్ణి, ముక్త స్వరూపాన్ని, చిత్స్వరూపాన్ని, సాక్షి స్వరూపాన్ని, కూటస్థ స్వరూపాన్ని అన్న భావాన్ని నీవు ఏర్పరచుకోవాలి. ఆ జ్ఞానమే ఖడ్గంగా ఆ యమపాశాలన్నిటినీ తెంచివేస్తుంది. ఎప్పుడైతే నేను ఈ దేహం కాదు, నా వాస్తవ స్వరూపం విశ్వచైతన్య స్వరూపమైన భావనందో, దేహం ఉన్నంతకాలం ఉంటుంది, దేహం త్యజించాల్సి వచ్చినప్పుడు త్యజిస్తాం అంతే. మృత్యుంజయ మంత్రము అంటే అర్థం ఏమిటంటే, మృత్యుంజయ మంత్రం ఏం చెప్తుందంటే నేను ఎప్పటికీ మృత్యు రాకుండా చేయదు. అది మృత్యుంజయ మంత్రం అంటే అర్థం ఏమిటంటే, నాకు సమయం ఆసన్నమైనప్పుడు, నేను దేహం చాలించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు, ఒక పక్వానికి వచ్చిన దోసపండు తన కాండం నుంచి ఎంత తేలిగ్గా విడిపడుతుందో నేను కూడా అంత తేలిగ్గా నా దేహాన్ని వదిలేయగలగాలి ఈశ్వర అని ఆ మృత్యుంజయ మంత్రం ప్రార్థిస్తుంది.
అంటే ఒక బాగా పక్వానికి వచ్చిన దోసపండు కాండం నుంచి విడిపోయేటప్పుడు, కాండం బాగా ఎండిపోయింది, ఇంక విడిపోయేటప్పుడు ఎంత తేలిగ్గా విడిపడుతుంది, అంత తేలిగ్గా నేను నా దేహాన్ని జ్వాలించాలి అని మృత్యుంజయ మంత్రం చెప్తుంది. మనం సూక్ష్మంగా సరైన భావాలు ఏర్పరచుకుంటే జీవితం అంతా కూడా తేలికైపోతుంది. మనకు చిన్నప్పటి నుంచి మన సంస్కృతి ఏం నేర్పిందంటే, ఎవరైనా ఏదైనా ఇస్తే నువ్వు తిరిగి అది అంత ఇవ్వాలి అని మనకి పెద్దలంతా చెప్తారు. ఎవరైనా నీకు కొంచెం ధనం ఇస్తే నువ్వు కూడా వాళ్ళకి అంత ధనం ఇవ్వాలి, ఎవరు నీకు ఏది ఇచ్చినా తిరిగి వాళ్ళకి అది ఇవ్వటం మన సంస్కృతి. ఎవరైనా ఏమన్నా మనకు బట్టలు పెట్టినప్పుడు తిరిగి వాళ్ళకి బట్టలు పెడతా ఉంటాం, అది మన సాంప్రదాయం. అది మరి ప్రకృతి నీకు ఈ జన్మనిచ్చింది కదా, ప్రకృతి నీకు ఈ జన్మనిచ్చింది, మళ్ళీ తిరిగి నిన్ను నువ్వు ఆ ప్రకృతికి అర్పించుకోవాలి కదా. ఈ దేహాన్ని మనసుని ఈ ప్రకృతి నీకు ఇచ్చింది, మళ్ళీ తిరిగి నువ్వు ఆ ప్రకృతికి నిన్ను నీవు అర్పించుకోవాలి. అదే మృత్యుకళ అంటే. మృత్యుకళ అంటే అర్థం ఏంటంటే, మనం దేహం చాలించే సమయం వచ్చినప్పుడు ఆ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్తూ, నాకు ఈ జన్మనిచ్చినందుకు, జీవించినందుకు, ఈ ప్రకృతికి, విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ తన దేహాన్ని ఒక అర్పణశీలతతో మనం అర్పించుకోవాలి. అదే మృత్యుకళ అంటారు. ఆ కళని మనం నేర్చుకోవాల్సింది. మనం ఈ మనోదేహాల్ని ఉపకరణాలుగా చేసుకుని నా వాస్తవ స్వరూపం ఒక బోధ స్వరూపం అన్న ఆత్మజ్ఞానాన్ని పొందితే ఈ యమపాశాలేమీ కూడా నిన్ను బంధించలేవు. యోగ వాసిష్టంలో ఒక కథ ఉంటుంది, ఆకాశజుడు మృత్యువు అని వశిష్ఠుడు రాముడికి చెప్పిన బోధలో ఈ కథ ఉంటుంది. ఆకాశజుడు అంటే అతను ఆకాశ స్వరూపం. ఎక్కడ కూడా ఈ దేహభావన, మనసు భావన లేదు. అతి సూక్ష్మమైన విశ్వవ్యాపకంగా ఉన్న విశ్వచైతన్య స్వరూపం ఆకాశజుడు అంటే. మృత్యువు ఆ ఆకాశజుడిని సమీపించలేకపోతుంది. యముడు పంపించిన మృత్యుదేవత ఆకాశజుడిని సమీపించలేకపోతుంది. తిరిగి వెళ్ళి యమభటులు యముడిని అడుగుతారు, మేము ఇప్పటివరకు మాకు ఎప్పుడు ఇలా జరగలేదు, ఆకాశజుడి దగ్గరికి మేము వెళ్ళలేకపోతున్నామని. అప్పుడు యముడు యమభటులకు చెప్తాడు, ఎవరైతే ఈ దేహభావంతో ఉంటారో, మనసు భావంతో ఉంటారో, వాళ్ళనే మనం ఈ యమపాశంతో బంధించగలం. ఆకాశజుడు అంటే బోధస్వరూపుడుగా ఉన్నవాళ్ళని ఏ కర్మలు బంధించవు. వాళ్ళు అహంకారం ఉండదు కాబట్టి ఏ కర్మలు కూడా వాళ్ళు చేసినా చెయ్యనట్లే. అంటే ఎస్య అంతః స్యాదహంకారో న కరోతి కరోతి సహా. అంటే ఎవరికైతే అహంకారం ఉన్నప్పుడు మనం చేయకపోయినా చేసినట్టే, అహంకారం లేకపోతే కర్మలు చేసినా చెయ్యనట్లే, కర్మఫలితం ఏమీ ఉండదు. అంటే నిరహంకార ధీరేణ న కించిత్ కరోతి కరోతి సహా అని. అంటే మనం అహంకారం లేకపోతే మనం కర్మలు చేస్తున్నా కానీ చేయనట్లే, ఆ కర్మఫలితం ఉండదు. అందుకని ఏ యమపాశము బంధించదు. అంటే ఈ మనోదేహాలతో తాజాత్మ్యం చెందకపోతే మనకి కర్మలు అంటవు, మన అంతరంగం కూడా ఒక బోధస్వరూపంగా ఉంటుంది అని అష్టావక్రుడి శ్లోకంలో మనకి దేహాభిమానాన్ని వదలమని, ఒక జ్ఞాన ఖడ్గంతో ఆ దేహాభిమాన పాశాన్ని ఛేదించమని, బోధస్వరూపుడుగా నిన్ను నువ్వు తెలుసుకోమని ఈ శ్లోకంలో అష్టావకుడు చెప్తున్నాడు. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.